ఉద్యోగుల్ని బదిలించుకున్నాయి ఖర్చు తగ్గించుకుంటున్నాయి శాలరీలో కోత పెడుతున్నాయి కొత్త రిక్రూట్మెంట్స్ లేవు ఆఫర్ లెటర్ ఇచ్చినా జాబ్ గ్యారంటీ లేదు ఉన్న వాటికి గ్యారంటీ లేదు ఐటి రంగంలో మొత్తంగా భారీ టెన్షన్ వాతావరణం ఏర్పడింది మైక్రోసాఫ్ట్ నుంచి గూగుల్ వరకు కొత్త ఉద్యోగాలు లేవు ఉన్న వాటికి గ్యారంటీ లేదు ఎప్పుడెవరి ఉద్యోగం ఊడుతుందో తెలీదు మాంద్యం భయాల్లో ఉద్యోగుల భారం తగ్గించుకుంటున్న కంపెనీలు నీ ఉద్యోగం పోయిందంటూ అర్ధరాత్రి తర్వాత ఓటెకి మెయిల్ వస్తుంది మెటర్నిటీ లీవ్లో ఉన్న భార్యాభర్తలిద్దరి ఉద్యోగాలు క్షణంలో ఊడిపోతాయి మరో ఉద్యోగిని ఇంటర్వ్యూ చేస్తున్న హెచ్ఆర్ జాబ్ ఆ క్షణంలోనే ఊడుతుంది ఆఫీస్కి వచ్చే దారిలో ఇక రానవసరం లేదని మెయిల్ అందుతుంది ఒకటా రెండా ఒకళ్ళ ఇద్దరా వేలాది మంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి దిగ్గజ సంస్థలన్నీ ఖర్చులు తగ్గించుకునేందుకు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి ఫేస్బుక్ మైక్రోసాఫ్ట్ గూగుల్ అది ఇది అని తేడలేదు ఒక్కో కంపెనీ వేలల్లో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి ఇదే బాటలో ఇంకా అనేక కంపెనీలున్నాయి చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తూ రిక్రూట్మెంట్ ను కూడా ఆపేస్తున్నాయి ఆర్థిక మాంద్యం భయాల్లో మునిగిన ఐటీ ఇండస్ట్రీ ఖర్చులు తగ్గించుకుంటోంది ప్రపంచంలోని ఐటీ దిగ్గజ కంపెనీలు లేఆఫ్ బాట పడుతూ ఉండటం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది ఎప్పుడు ఏ సమయంలో ఉద్యోగం కోల్పోయిన మాట వినాల్సి వస్తుందేమోనని ఉద్యోగులు వణికిపోతున్నారు గూగుల్ లాంటి దిగ్గజ సంస్థ నుంచే లేఆఫ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో చిన్న కంపెనీలు సైతం అదే బాటలు నడుస్తున్నాయి గూగుల్ పన్నెండు వేల మందిని ఇప్పటికే తొలగించగా ఐబీఎం సైతం ఆరు వేల మందిని రాత్రికి రాత్రే తొలగించింది ఇదే ప్రక్రియను మరికొన్ని సంస్థలు సైతం అనుసరిస్తున్నాయి ఆర్థిక మాంద్యం దెబ్బకు గూగుల్ సీఈఓ సుందర్ పిచోయ్ కూడా తల వంచక తప్పలేదు తన జీతం తగ్గించుకోక తప్పలేదు వేల మందిని లే ఆఫ్ చేసిన గూగుల్ దాని తర్వాత ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అని తెలుస్తోంది అయితే ఒక్క సీఈఓకే కాదు సంస్థలో పెద్ద పెద్ద ఉద్యోగుల జీతంలోనూ వేటుపడింది అటు యాపిల్ సీవో టిమ్ కుక్ తన జీతంలో నలభై శాతం తగ్గించుకున్నాడు అదే సమయంలో సుందర్ పిచోయ్ కూడా తన జీతాన్ని భారీగా తగ్గించుకున్నాడు ఇక లేటెస్ట్ గా నెదర్లాండ్స్ కు చెందిన వైద్య పరికరాల సంస్థ ఫిలిప్స్ ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల ఉద్యోగులను తొలగించింది ఇది కష్టతరమైన సమయమని కానీ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉద్యోగుల్ని తగ్గించనున్నట్లు చెప్తోంది మూడు నెలల క్రితమే నాలుగు వేల మంది ఉద్యోగులను తొలగించింది ఫిలిప్స్ గత ఏడాది మొత్తం ఈ కంపెనీ సుమారు ఒకటి పాయింట్ ఆరు బిలియన్ల యూరోలు నష్టపోయింది గత ఏడాది కాలంలో భారీగా ఉద్యోగులను తీసేసిన కంపెనీలు చాలానే ఉన్నాయి అమెజాన్ పద్దెనిమిది వేలు మైక్రోసాఫ్ట్ పదమూడు వేలు గూగుల్ పన్నెండు వేలు మెటా పదకొండు వేలు ఫిలిప్స్ తొమ్మిది వేలు ఐబిఎం ఆరు వేలు బైజూస్ నాలుగు వేలు ట్విట్టర్ మూడు వేల ఏడు వందలు ఫోర్డ్ మూడు వేల ఐదు వందల ఎనభై బ్లింకిట్ పదహారు వందలు ఇలా జాబితా చాంతాడంత పొడవుంది ఉద్యోగాల తొలగింపుపై వివరాలు సేకరించే లే ఆఫ్స్ ఎఫ్వైఐ అనే సంస్థ సేకరించిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో మొత్తం వెయ్యి కంపెనీలు ఉద్యోగుల తొలగింపు చేపట్టాయి ఒక్క రెండు వేల ఇరవై రెండులోనే ఒక లక్ష యాభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు రెండు వేల ఇరవై రెండులో కొనసాగిన ప్రక్రియే ఆ ఏడాది మొత్తం కొనసాగింది ఉద్యోగుల తొలగింపులో భారత్కు చెందిన కంపెనీలు స్టార్టప్స్ కూడా ముందున్నాయి బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న షేర్ చాట్ ఇరవై శాతం మంది ఉద్యోగులను తొలగించింది ఐదు వందల మంది ఉద్యోగాలపై ప్రభావం పడింది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ జనవరిలోనే దాదాపు నూట డెబ్బై టెక్ కంపెనీలు ఉద్యోగాల కోత విధించాయి సంస్థలు తీసేసిన ఉద్యోగులు సుమారు డెబ్బైకు పైగా ఉంటారని నివేదికలు చెబుతున్నాయి ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొస్తుందన్న భయాలు టెక్ సంస్థలకు టెక్ నిపుణులకు కంటి మీద కునుగు లేకుండా చేస్తున్నాయి భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు ప్రతిరోజు మూడు వేల మంది ఉద్యోగులకు పింక్ స్లిప్లిచ్చి ఉద్వాసన పలుకుతున్నాయి ఈ నెలలో తొలి పదిహేను రోజుల్లో తొంభై ఒక్క కంపెనీలు ఇరవై నాలుగు వేల మందికి పైగా టెక్ నిపుణులను తొలగించేశాయి కరోనా కాలంలో కూడా వెలిగిపోయిన ఐటీ రంగం ఇప్పుడు అతలాకుతలమవుతోంది ఎమ్మెన్సీల నుండి దేశీయ ఐటీ సంస్థల వరకు ఉద్యోగుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లు ఇచ్చిన తర్వాత కూడా ఉద్యోగానికి గ్యారంటీ లేని పరిస్థితి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ టెక్ కంపెనీలు ఉద్యోగాల కోతలపై దృష్టి పెట్టాయి ఖర్చులను నష్టాలను తగ్గించుకునేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఇప్పటికే ట్విట్టర్తో మొదలుపెట్టి మైక్రోసాఫ్ట్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ లాంటి కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించాయి ఈ జాబితాలో రోజుకో కంపెనీ చేరుతోంది ప్రపంచమంతా కనెక్టెడ్గా ఉంది ఒక దేశంలో ఏదైనా జరిగితే దాని ప్రభావం అన్ని దేశాలపై పడుతోంది ఒక రంగంలో వచ్చిన సంక్షోభం ఇతర రంగాలకు పాకుతోంది మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే వస్తే అది ఎవ్వరిని వదిలిపెట్టదు బడా కంపెనీల నుండి సామాన్యుడి వరకు అందరి బతుకుల్ని ప్రభావితం చేస్తుంది ఇప్పుడు ప్రపంచ మాంద్యం ముంగిట ఉందన్న అంచనాల మధ్య ఐటీ రంగంలో భారీ కుదుపు కనిపిస్తోంది ఇప్పటికే ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి రానున్న ఆరు నెలలు సంవత్సరంలోగా మాంద్యం ముంచుకొస్తుందని ఈ సమయంలో లక్షల్లో ఉద్యోగాలు పోతాయని పరిశీలకులు చెబుతున్నారు గూగుల్ ఫేస్బుక్ లాంటి సంస్థలు ప్రపంచం తలకిందులైన ఉద్యోగానికి ఏం కాదనుకునేంత నమ్మకం కానీ ఆ కంపెనీలే వేల మందిని తీసేస్తుంటే ఐటి రంగంలో భరోసా పోతోంది జాబ్ గురించి అక్కర్లేదు అనుకునే నిన్నటి పరిస్థితి ఇప్పుడు తలక్రిందులవుతోంది రేపేంటి అనే ఆందోళన టెకీల్లో పెరుగుతోంది ఐటీ రంగంలో ఇప్పుడంతా టెన్షన్ టెన్షన్ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా ఏ రోజు మెయిల్ కి బూస్టింగ్ ఆర్డర్ వస్తుందోనని కంగారు పింక్ స్లిప్ అందితే ఏం చేయాలి ఈఎంఐలు ఎలా చెల్లించాలి ఐటీ రంగానికి గడ్డు పరిస్థితులు ఎన్నాళ్లుంటాయి ఆర్థిక మాంద్యం ప్రభావం ఎలా ఉండబోతోంది ఇలా రకరకాల భయాలతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు ఆర్థిక మాంద్యం భయాలు సాఫ్ట్వేర్ కంపెనీలను వెంటాడుతున్నాయి ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్న సంస్థల జాబితా ఈ ఏడాది నుంచి రోజురోజుకి పెరిగిపోతున్నట్టు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి కొత్త సంవత్సరం తొలి ఆరు రోజుల్లో అమెజాన్ వీమియో సేల్స్ ఫోర్ట్స్ వంటి కంపెనీలు ముప్పై వేల ఆరు వందల పదకొండు మంది ఉద్యోగులపై వేటు వేశాయి షేర్ చాట్ ఇరవై శాతం సేల్స్ ఫోర్స్ పది శాతం మంది ఉద్యోగులను బయటకు పంపేశాయి ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి ఆర్థిక మాంద్యం పేరుతో ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో కూడా ఫ్రెషర్లపై వేటు వేసింది పనితీరు సరిగ్గా లేదంటూ నాలుగు వందల యాభై రెండు మందిని తొలగించింది శిక్షణ తర్వాత కూడా పనితీరు మెరుగుపరుచుకోలేదని అందుకే తొలగిస్తున్నామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది అటు గూగుల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు తమకు ఎదురైన అనుభవాల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు పాటు గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసి ఇటీవలే జాబ్ పోగొట్టుకున్న జస్టిన్ మూర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది తాను పదహారేళ్లు గూగుల్లో పనిచేశాక ఉద్యోగం నుంచి తీసేశారని తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చిన ఓ ఆటోమేటిక్ మెసేజ్తో జాబ్ పోయిన విషయం తెలిసిందని అన్నారు అందుకే పని కోసమే బతకకుండా జీవితాన్ని ఆస్వాదించండి అంటూ తన సందేశాన్ని షేర్ చేశాడు గూగుల్లో ఓ హెచ్ఆర్ ఒక అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తూ ఉండగా ఉద్యోగం పోయినట్టు మెయిల్ వచ్చిందని చెప్తున్నాడు ఈ రకంగా క్షణాల్లో ఉద్యోగాలు పోగొట్టుకుంటున్న వారు ఎంతోమంది కనిపిస్తున్నారు దీంతో ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో అని వణికిపోతున్నారు కరోనా సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టిన సంస్థలు మాంద్యం దెబ్బతో ఖర్చులను తగ్గించుకుంటున్నాయి అందులో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే పనిలో పడ్డాయి వరుసగా లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి దిగ్గజ సంస్థలే వేలాది మందిని తొలగిస్తూ ఉండటంతో మిగిలిన సంస్థల్లోనూ ఇదే విధంగా కోతలు జరుగుతున్నాయని తెలుస్తోంది దేశీయ టాప్ ఫైవ్ ఐటీ కంపెనీల్లో ఆటోమేషన్ వల్ల ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే ఉందని రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై లక్షల వరకు ఉద్యోగాల కోత ఉండవచ్చునని బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా నివేదిక తెలిపింది గతంలో ఉద్యోగ భద్రతపై ముందస్తు సమాచారం ఉండేది కాస్త ముందుగానే గ్రహించిన ఉద్యోగులు మరో అవకాశం కోసం ప్రయత్నించేవాళ్లు కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ నుంచి మెయిల్స్ వస్తూ ఉండటంతో ఉద్యోగుల గుండెల్లో ఒక్కసారిగా గుబులు రేపుతున్నాయి ఆర్థిక మాంద్యంతో పెద్ద పెద్ద కంపెనీల్లోనే కాకుండా చిన్న చిన్న కంపెనీల్లోనూ ఉద్యోగులను తొలగింపు మొదలైంది ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత తెల్లారేసరికి ఉద్యోగం ఉంటుందా లేదా అన్న పరిస్థితి ఏర్పడింది అనేక కంపెనీలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి గతేడాదిలో మొదలైన ఈ ప్రక్రియ కొత్త ఏడాదిలోనూ కొనసాగుతోంది భారతీయ కంపెనీలు కూడా ఈ విషయంలో వెనకడుగు వేయలేదు జనవరి నాటి గణాంకాలను పరిశీలిస్తే కేవలం ఇరవై తొమ్మిది రోజుల్లోనే అనేక భారతీయ కంపెనీలు వేలాది మందిని తొలగించేశాయి టెక్ కంపెనీలలో కూడా స్టార్టప్ సెగ్మెంట్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది భారతదేశంలోని స్టార్టప్ కంపెనీలు గత కొంతకాలంగా నిధుల సమీకరణలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి దీనితో పాటు కొత్త ఆదాయాలు కూడా ప్రతికూలంగా ప్రభావితమయ్యాయి రెండు వేల ఇరవై మూడులో కేవలం ఇరవై తొమ్మిది రోజుల్లోనే ఈ భారతీయ కంపెనీలు వేలాది మందిని తమ ఉద్యోగాల నుండి తొలగించాయి కార్ సర్వీసింగ్ విభాగంలో పనిచేస్తున్న గో మెకానిక్ డెబ్బై శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది కంపెనీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని యాజమాన్యం తెలిపింది డీల్ షేర్ అనే ఈ కామర్స్ కంపెనీ దాదాపు వంద మంది ఉద్యోగులను తొలగించింది ఆన్లైన్ ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ కంపెనీ స్విగ్గీ మూడు వందల ఎనభై మంది ఉద్యోగులను తొలగించబోతోంది రిలయన్స్ రిటైల్ ద్వారా పెట్టుబడి పెట్టిన డంటో కూడా తన ఉద్యోగులలో మూడు శాతం మందిని తొలగించింది రైడ్ సర్వీస్ కంపెనీ ఓలా కూడా ఇటీవల నూట ముప్పై నుంచి రెండు వందల మంది ఉద్యోగులను తొలగించింది కంపెనీ ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ రంగంలో కూడా పనిచేస్తోంది అంతకుముందు గతేడాది సెప్టెంబర్ లో కంపెనీ రెండు వందల మంది ఇంజనీర్లను తొలగించింది ఆన్లైన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు క్యాష్ ఫ్రీ తన వంద మంది ఉద్యోగులను వెంటనే తొలగించింది ఆర్థిక మాంద్యం భయాల్లో ముప్పు నుంచి తప్పించుకునేందుకు దారులు వెతుకుతున్నాయి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉద్యోగుల తొలగింపే ఫస్ట్ ఆప్షన్ గా పెట్టుకున్నాయి ఒకేసారి వేల సంఖ్యలో కోతలు విధిస్తున్నాయి పింక్ స్లిప్పుల్ని స్పీడ్గా పంపుతున్నాయి ప్రసూతి సెలవుల్లో మహిళా ఉద్యోగుల్ని సైతం వదలటం లేదు కొందరికి జాయిన్ అయిన రెండు నెలలకే ఊస్టింగ్ ఆర్డర్స్ వెళ్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఐటీ రంగం అంటే నిన్నటిదాకా ఓ కోలాహలం ఉండేది కానీ ఇప్పుడు ఓ నిశ్శబ్దం ఏర్పడుతోంది భవిష్యత్తుపై భయం కనిపిస్తోంది రాబోయే గడ్డు కాలం ఎన్ని లక్షల మంది టెకీలని రోడ్డున పడేస్తుందో అనే భయం కనిపిస్తోంది అటు ఫ్రెషర్ల కష్టాలు పట్టించుకునే లేరు ఇన్ని సమస్యలకు కారణమైన ఆర్థిక మాంద్యం ప్రభావం ఎంతకాలం ఉంటుంది మెటా ట్విట్టర్ మైక్రోసాఫ్ట్ ఇంటెల్ అమెజాన్ యాపిల్ లాంటి కంపెనీలు లే ఆఫ్తో పాటు రిక్రూట్మెంట్లు కూడా నిలిపివేశాయి ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటే తిరిగి గాడిలో పెట్టడం తలకు మించిన భారం ఆర్థిక మాంద్యం సాధారణంగా మూడు నాలుగేళ్లు కొనసాగుతుంది దీంతో ఓ దేశ జీడీపీ పది శాతం కుంగుబాటుకు లోనవుతుంది మాంద్యం నిరుద్యోగం పేదరికాన్ని సృష్టిస్తుంది ఇదంతా ఒక ప్రాంతానికో ఒక నగరానికో పరిమితం కాదు దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉండటం ఖాయం ఈ లెక్కలు వేసుకుంటున్న కంపెనీలు ముందస్తు జాగ్రత్తగా ఉద్యోగుల భారాన్ని కంపెనీల నిర్వహణ ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి ఇప్పటికే ఉద్యోగుల తొలగింపు టెక్ రంగంలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది పెద్ద కంపెనీలు సైతం వేల సంఖ్యలో సిబ్బందిని తొలగించటం ఇంకా కొనసాగిస్తూ ఉండటం ఉద్యోగులను కలవరానికి గురిచేస్తుంది ఆఖరికి ప్రపంచం తలక్రిందులైనా తమ ఉద్యోగాలకు డోకా లేదని భావించే గూగుల్ కూడా ఉద్యోగులను తొలగించటం జీతాలను తగ్గించటం పరిస్థితి ఎలా ఉందో చెప్తోంది ఈ ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం తప్పదని ఆర్థికవేత్తలు ఇప్పటికే అంచనా వేశారు ఇప్పటికే లాభాలు తగ్గాయని అనేక కంపెనీలు చెబుతున్నాయి ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కొత్త రిక్రూట్మెంట్ను మొత్తానికే నిలిపివేసే దిశగా టెక్ కంపెనీలు ఆలోచిస్తున్నాయి గత రెండేళ్లతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియామకాలు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓ పక్క ఐటీ ఉద్యోగులు ఫ్యూచర్ పై ఆందోళనలో పడితే ఫ్రెషర్స్ కష్టాలు మరో రకంగా ఉన్నాయి ఆఫర్ లెటర్ వచ్చిందని భరోసాతో ఉన్నవాళ్లంతా ఇప్పుడు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసే పరిస్థితి వచ్చింది ఆఫర్ లెటర్ ఇచ్చేదే అనేక రకాల వడపోతల తర్వాత ఇన్నేళ్లలో ఒక్కసారి ఆఫర్ లెటర్ ఇచ్చి జాబు వెనక్కి తీసుకున్న సంస్థలు గతంలో ఎక్కడా కనిపించవు కానీ ఇప్పుడు అర్థంలేని కారణాలు చెప్పి ఇచ్చిన ఆఫర్ని వెనక్కి తీసుకుంటున్నాయి కంపెనీలు విప్రో ఇన్ఫోసిస్ డెలాయిట్ క్యాప్ జెమినీ యాక్సెంచర్ మైండ్ ట్రీ ఎంఫోసిస్ లాంటి అనేక కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి దీంతో చాలామంది ఫ్రెషర్లు కంపెనీలో చేరటానికి నెలల తరబడి వేచి ఉంటున్నారు తమ జాయినింగ్ డేట్ చెప్పాలంటూ కంపెనీని సంప్రదించినా పట్టించుకోవటం లేదు ఐటీ సంస్థలు ఒక్క కంపెనీ కాదు రెండు మూడు ఆఫర్లు వచ్చి కాలర్ ఎగరేసిన ఫ్రెషర్లు కూడా చివరికి ఏ కంపెనీ పిలవకపోవటంతో ఆందోళనలో పడుతున్నారు కారణాలు ఏం చెప్పినా అసలు విషయం మాత్రం ఆర్థిక మాంద్యమే అంటున్నారు పరిశీలకులు ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ గూగుల్ లాంటి పెద్ద కంపెనీలే ఉద్యోగులను తొలగిస్తున్నప్పుడు ఇతర కంపెనీల సంగతి చెప్పేదేముంది ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని చుట్టుముడుతుందన్న వార్తల నేపథ్యంలో యాపిల్ లాంటి సంస్థ కూడా జాగ్రత్త పడుతోంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది గతంలో క్యాంపస్ రిక్రూట్మెంట్లో కోటికి పైగా ప్యాకేజ్తో సెలెక్ట్ అయితే ఇప్పుడు టాప్ కాలేజీల్లో కూడా యాభై లక్షలు దాటటం లేదు నిజానికి కోవిడ్ టైంలోనూ ఐటీ రంగం దూసుకుపోయింది కానీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో అతలకుతలమవుతోంది భారత ఐటీ రంగం కరోనాను తట్టుకొని గట్టిగానే నిలబడింది ఇతర దేశాల్లో కరోనా విజృంభణతో మన దేశానికి చెందిన ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులకు డోకా లేకుండా పోయింది విపరీతంగా ఆర్డర్లు వచ్చాయి దీంతో కంపెనీలు తమ అవసరం కోసం వేల మందిని రిక్రూట్ చేసుకున్నాయి హెడ్ కౌంటు ను పెంచుకున్నాయి లాక్డౌన్ నేపథ్యంలో అప్పుడంతా వ్యాపార కార్యకలాపాలు ఆన్లైన్లోనే సాగాయి జూలై రెండు వేల ఇరవై నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు మధ్య దేశంలోని టాప్ టెన్ ఐటీ కంపెనీలు తమ వర్క్ ఫోర్స్ లో మూడవంతు మందిని నియమించుకున్నాయి ఈ సంఖ్య సుమారు ఐదు లక్షల వరకు ఉంటుంది దానికి తగ్గట్టే చాలా కంపెనీల ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోయింది నికర లాభం కూడా రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి భారత ఐటీ రంగం వృద్ధిని చూసి అంతా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది దాంతో చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించే పనిలో పడ్డాయి